గిట్టుబాటు ధర కల్పించాలంటూ నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై పొగాకు రైతులు బయటాయించి ఆందోళన చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ పొగాకు వేలాన్ని బహిష్కరించి నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు పొగాకు రైతులు. గిట్టుబాటు ధర కల్పించేంత వరకు కదలమని భీష్మించి రోడ్డుపై పొగాకు రైతులు బయటాయించి ఆందోళన చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదని రైతులు వాపోతున్నారు. బయ్యర్లు, బోర్డు అధికారులు కుమ్మక్కై రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలని వేలం నిర్వహణ అధికారిని ప్రశ్నిస్తే అసభ్య పాదజాలంతో దూషిస్తున్నారని రైతులు వాపోయారు. ప్లాట్ఫామ్ పరిధిలో ఈరోజు మరిపాడు, తిక్కవరం, అదేవిధంగా గర్లపాడు, సన్నూరుపల్లి ఐదారు ఊర్లు ఈరోజు ప్లాట్ఫామ్ జరుగుతుంది. ఈరోజు పొగాకు రైతుల పరిస్థితి చాలా దయనంగా ఉంది. ఎందుకంటే రాగరాగ ఈ సంవత్సరమే కొంచెం నాణ్యతగా పొగాకు వచ్చింది. ఈరోజు బయర్లు కానీ, పొగాకు బోర్డు అధికారులు కానీ ప్రతి గ్రామానికి తిరిగి నాటుకున్నప్పటి నుంచి ఈసారి బాగా నాటుకోండి, రంగులు బాగా వస్తుంది, మీరు లేతలు వేసుకోండి, బెంగళూరు ఇంత రేటు ఉంది, మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది, బెంగళూరు 20,000 ఉంది, మనకి 25,000 పడుతుంది, నాటుకోమని చెప్పి రైతులు రెచ్చగొట్టి ఎక్కువ నాటుకుంటాడు చేసి అది కాకపోయినా తక్కువ నాటినా రంగు బాగా వచ్చింది. ఈరోజు ప్రతి బ్యానిక్ 2 లక్షల లాభం వస్తుంది అనుకుంటే ఈరోజు పరిస్థితి పెట్టుబడి 5 లక్షలు బ్యానిక్ అయింది. ఈరోజు 5 లక్షలు కూడా ఫస్ట్ కోట 2 కోటలు 18,000 రూపాయలు ఎక్కడో చెక్కేసి ఈరోజు తర్వాత రాగా ఈరోజు 4వ కోట, ఈరోజు 4వ కోట వచ్చేసరికి 18,000 ఇప్పుడు 12,000 రూపాయలు, 11,000 రూపాయలు, 10,000 రూపాయలు కింట వేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో అనేక బోర్డులు ఉన్నాయి, ఎక్కడ ఏ బోర్డు దగ్గర కూడా ఈరోజు రైతులు రోడ్డు మీద రాలేదు. డీసీపల్లి బోర్డులో ఇక్కడుండే బయర్ల అసమర్థత, ఈరోజు బయర్ల కుమ్మక్కు, ఇక్కడుండే సూపరింటెండెంట్, ఇక్కడుండే అధికారులు వాళ్ళతో కుమ్మక్కై నిర్లక్ష్యం, వీళ్ళ అసమర్థత వల్ల ఈరోజు రైతులు చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రైతులు పోయి బోర్డు అధికారులు విన్నవించుకుంటే రేటు మాకు సక్రమంగా వేయండి, ఆర్ఆర్ ఎక్కువ చేయొద్దు, నోబెట్ చేయొద్దు, మాకు న్యాయం చేయండి అంటే అసభ్య పదజాలంతో రైతులను రెచ్చగొట్టి ఆల్రెడీ బాధలో ఉన్నారు, వాళ్ళు రెచ్చగొట్టేసి అసభ్య పదజాలను దూషించారు. దానికి బాధ తట్టుకోలేక ఈరోజు పొగాకు బోర్డు పరిధిలో ఉండే ఈరోజు వేలంపాట, ఈరోజు పాటలో ఉండే 5-6 గ్రామాల రైతులు మొత్తం కూడా ఈరోజు బాంబిరెడ్డి మీదకి వచ్చి ఈరోజు ఆందోళన చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పోలీసులు వచ్చి నచ్చజెప్పిన తర్వాత చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు రైతులు ఒకటే కోరుకుంటున్నారు, మాకు ఆరంభం నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, బోర్డు అధికారులు కానించి, డిఎం నుంచి కానీ వాళ్ళందరి నుంచి మాకు ఆదేశాలు వచ్చి, వాళ్ళకి ఆదేశాలు వచ్చి, మా హామీ వచ్చి ఈరోజు రైతులకి సంతృప్తి స్థాయిలో ఉంటేనే జరపండి. లేదంటే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారమైనా సరే పొగాకు బోర్డు ఆపేసి మాకు సంతృప్తి అయితేనే ఇస్తాము.